గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు TV5 టాప్ స్టోరీ. ఏది ధర్మం, ఏది అధర్మం, ఎవరైనా ఎక్కడైనా సరే మిగతా ఛానల్స్ గురించి కానీ మేము ఎప్పుడు కూడా మాట్లాడదలుచుకోలేదు. పదే పదే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, వారి మంత్రివర్గంలో చాలామంది కూడా TV5 గురించి, ఇతర రెండు ఛానల్స్ గురించి, పత్రికల గురించి పదే పదే మాట్లాడుతుంటారు. నేను ఇది మూడోసారి చెప్పటం. ఒక్క వార్త అయినా సరే అవాస్తవం కనుక మేము ప్రసారం చేస్తున్నట్టయితే ఈ ప్రభుత్వం గురించి కానీ వైసీపీ పార్టీ గురించి కానీ మేము ఏ శిక్షకైనా సిద్ధమని చెప్పాం. ఇంతవరకు ఎటువంటి స్పందన కూడా రాలేదు. కోడి కత్తి కేసు సృష్టించింది ఎవరో చెప్పమన్నాం. బాబాయ్ హత్య కేసులో గుండెపోటుతో మరణించారని గౌరవనీయ విజయసాయిరెడ్డి గారితో సహా ఎలా చెప్పగలిగారో అడిగాం. సునీతమ్మ గారు కేసు కొట్లాడుతున్నారు కాబట్టి ఇంతవరకు నిజాలు చెప్పలేదా? ఎందుకు చెప్పలేదు? ముఖ్యమంత్రి గారికి తన సొంత బాబాయ్ని ఎవరు చంపారో తెలుసుకోలేనంత అశక్తత ఉందా? దాన్ని మేము ప్రసారం చేస్తే తప్ప. అలాగే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పింది మీరే. మీరే ఒకసారి వీడియో చూసుకోండి. ఇప్పుడు ఇంకొక 20 సంవత్సరాలకు సరిపోను మద్యపానం మీద లోన్ తెచ్చుకుంటున్నారు. మాట తప్పింది మీరు, మడమ తప్పింది మీరు, అధర్మంగా ప్రవర్తిస్తుంది మీరు. ఇక మారీచులు సుబాహులు ఎవరో చెప్పాలా? 30 ఇయర్స్ ఇండస్ట్రీ, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని ఎడిటర్స్గా మాట్లాడుతున్న వాళ్లే మారీచులు, వారులే సుబాహులు. ఎందుకంటే ఏ ఎక్కడ పనిచేస్తే అక్కడ వంత పాడే రకాలు. మీరే మారీచులు సుబాహులు సార్, మేం కాదు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు మాట తప్పారో, ఎన్నిసార్లు మడమ తప్పారో, ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పారో, ఎన్నిసార్లు నిజాలు మరిచారో, వారు మారీచులు సార్. అధికారంలోకి రావడానికి ఒక రకమైన వేషం, అధికారంలోకి వచ్చినాక ఒక రకమైన వేషం. ఎవరిని మభ్య పెట్టడానికి మారీచులు వేషాలు వేస్తున్నారు? మేమా మారీచులం, మీరా? సరి చేసుకోండి మీరు. ఇవాళ అమ్మఒడికి మంగళం పడదలుచుకుంటే పడండి. 300 యూనిట్ల కన్నా ఎవరైనా కనుక ఎక్కువ కరెంటు బిల్లు వస్తే, ఎక్కువ వినియోగిస్తే అమ్మఒడి ఉండదట. మరి వీరే కదా 200 యూనిట్ల వరకు ఫ్రీ, 200 కరెంట్ యూనిట్ల వరకు కరెంటు ఎవరు వాడినా సరే ఫ్రీ అని చెప్పింది మన ముఖ్యమంత్రి గారే, ముఖ్యమంత్రి కాకముందు. ఇప్పుడేమో 300 యూనిట్లు దాటితే చాలు అమ్మఒడి ఉండదు, పెన్షన్లు ఉండవు, సంక్షేమ కార్యక్రమాలు ఉండవు. అంత ధనవంతులు అయిపోయారా ఏపీలో? కాదు. మారీచుల్లాగా మాట్లాడుతుంది ఎవరు, అర్థం చేసుకోండి. మేము గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని ఏమనం, కానీ వారి మాటలు మా మీద ప్రయోగించారు కాబట్టి అర్థం చేసుకోమని ప్రజలకు మాత్రమే చెప్తున్నాం. అంతేకాకుండా కమ్మరావతి, ఇంకొకసారి ఈ మాట అంటే మీకు ఏమాత్రం ఓట్లు కూడా రావు. బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు, రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడుతున్నారు, సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఒక కులాన్ని ఎవరైనా సరే, ఈవెన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా, కాంగ్రెస్ అయినా, జనసేన అయినా, వైసీపీ అయినా, కులం మతం ప్రాంతం గురించి మాట్లాడితే చాలా తప్పు చేస్తున్నట్టు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అధర్మయుద్ధం ఎవరిదండి? ధర్మయుద్ధం ఎవరిది? మీరు ధర్మప్రభువులే, చాలా బాగా ఆస్తులు సంపాదించుకున్నారు, అక్రమాలు లేవు, అవినీతి లేదు, కానీ ఎలా సంపాదించారు చెప్పండి. ఒకసారి చెప్పండి, మీరు ఎలా సంపాదించారో, ఎలా సంపాదిస్తున్నారో. అసలు సిగ్గుపడాలండి. ఇవాళ కోర్టులో కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని డిస్మిస్ చేయాలి. నిజంగా గవర్నర్ పదవికి గవర్నర్ కనుక రాజ్యాంగ విధులు నిర్వహిస్తున్నట్టయితే వెంటనే వారిని డిస్మిస్ చేయాలి, వెంటనే డిస్మిస్ చేయాలి. కోర్టులో ఫోర్జరీ పేపర్లు సృష్టించి చంద్రమోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టడమే, చంద్రమోహన్ రెడ్డి గారి మీద అవాకులు చెవాకులు పేలితే వారు కేసు పెట్టారు. ఫోర్జరీ చేసింది ఎవరు? డాక్యుమెంట్స్ చూపించింది ఎవరు? కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి CBI ED కేసుల్లో ఉన్నారనుకుంటే ఇందులో ఆయన A1, అంటే ఎవరు A1గా ఉంటే వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారా, ఎవరు A1గా ఉంటే వాళ్ళు మంత్రులు అవుతారా, ఎంతకన్నా పెద్ద నేరాలు చేస్తే ముఖ్యమంత్రులు అవుతారా? ఏమిటి సార్ ఇది ఏపీ పరిస్థితి? ఇంత ఘోరంగా ఉందా ఏపీ పరిస్థితి? అసలు ఏం జరుగుతోంది ఏపీలో? ధర్మం మీద మాదా, అధర్మం చేస్తుంది మీరా మేమా? తెలుసుకుందాం ఎప్పుడైనా సరే. శ్రావణ్ కుమార్ గారు, మాజీ న్యాయమూర్తి, సీనియర్ అడ్వకేట్, వారు పార్టీ కూడా స్థాపించారు. మీ కోరిక నెరవేరాలని, మీరు బడుగు బలహీన వర్గాలని సమాయత్తపరిచి రాజ్యాంగం మొత్తం చదివేలాగా చేసి
వారి హక్కులు వారికి నేర్పి అంబేద్కర్ గారు ఎటువంటి హక్కులు ఎవరికి ఇచ్చారో తెలియజెప్తారని కూడా ఆశిస్తున్నాం సార్. అలాగే మనందరికీ పరిచితులు కుండబద్దల సుబ్బారావు గారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు కూడా ఉన్నారు.